అన్నా క్యాంటీన్లు పేదవాడి సొత్తని, వారు ఇక్కడ భోజనం చేసే హక్కు ఉందని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను శుక్రవారం కావలి ఎమ్మెల్యే ప్రారంభించారు. కావలి ఆర్డీఓ సీనా నాయక్ టీడీపీ నాయకులతో కలిసి స్వయంగా అక్కడకు వచ్చిన పేదలకు వడ్డించారు. ఈ సందర్భంగా అక్కడ భోజనం చేసేందుకు ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 వరకు అన్నా క్యాంటీన్లు పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని దుర్మార్గంగా నిలుపుదల చేశాయని తెలిపారు. అధికారంలోకి వస్తే వీటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తన తొలి సంతకంలోనే అన్నా క్యాంటీన్లు ఉన్నాయన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక తొలి శంకుస్థాపన, తొలి ప్రారంభోత్సవం, నలుగురు భోజనం చేసే అన్నా క్యాంటీన్లు కావడం నా జన్మ ధన్యమైనట్లు అని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తికొండ కిషోర్, జ్యోతి బాబురావు, మలిశెట్టి వెంకటేశ్వర్లు, పొట్లూరి శ్రీనివాసులు, దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. కావలి పట్టణానికి ఒక మహాదశ. నిన్నటి రోజున 15 కావలి ఎన్టీఆర్ సర్కిల్లో 100 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగరేయటం జరిగింది. అదే సెంటర్లో పేదలకు పట్టడి అన్నం పెట్టే కార్యక్రమం. పేదవాడు ఆరోగ్యవంతుడిగా ఉండాలి, పేదవాళ్ళు ఆకలితో అలమటించకూడదు, పేదవాళ్ళ దీవెనలు ఈ దేశానికి రాష్ట్రానికి కావాలి, వారిని అందరినీ కూడా ఆరోగ్యమైన సమాజం కోసం, వాళ్ళని ఆరోగ్యవంతులు చేయడం కోసం, ఆకలితో అలమటించకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్. 2019 వరకు కూడా ఈ అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని 1,00,000,000 మందికి పేదలకి ఆహారాన్ని పెట్టినాయి. దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళు కూడా దరిద్రాన్ని అనుభవించాలి, వారి ఆకలితో అలమటించాలి, వాళ్ళు ఆకలితో చనిపోవాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పట్టడి అన్నం పెట్టేటువంటి పథకాన్ని రూపుమాపినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 అంశాల మీద మొదటి సంతకం పెట్టిన రోజే మొట్టమొదట అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానని చెప్పిన ధర్మిళ. ఒక పవిత్రమైన రోజు, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, ఈ రాష్ట్రంలో పేదవాడికి స్వతంత్రం వచ్చింది, ఆకలి తీర్చుకునే స్వతంత్రం వచ్చింది, ఆకలితో కాదు ఆరోగ్యవంతంగా నివసించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం మళ్ళా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. కావలిలో ఈరోజు ఉదయాన మొట్టమొదట పేదలకి అన్నం పెట్టే పథకానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి శంకుస్థాపన, మొదటి ప్రారంభోత్సవం, మొదటి కార్యక్రమం చేయటం నా జీవితం ధన్యమైంది. అటువంటి బృహత్తర కార్యక్రమంలో ఈరోజున కావలి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లో రోజుకి 700 మంది, ఉదయం టిఫిన్ 700, మధ్యాహ్నం 700 మంది, సాయంత్రం 700 మంది తినే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి, పట్టణంలో నివసించేటువంటి ప్రతి పేదవాడిని కోరుకుంటున్నాం, ఈ అన్నా క్యాంటీన్ మీ సొత్తు, మీకోసం ఏర్పాటు చేసినటువంటిది ఈ క్యాంటీను, దీనికి హక్కుదారులు మీరు, తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3,000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1,499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1,699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1,998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499
రూపాయలకే 2 బాయ్స్ షర్ట్స్, 550 రూపాయలు బాయ్స్ ప్యాంట్స్, 750 రూపాయలు 50% ఆఫ్ ఫ్రాక్స్, 1299 రూపాయలు 50% ఆఫ్ గాగ్రాస్, 1399 రూపాయలు 50% ఆఫ్ టీ షర్ట్స్, 2 250 రూపాయలకే మ్యాన్స్ జీన్స్, 3 999 రూపాయలకే ట్విల్స్ షర్ట్స్, 2 899 రూపాయలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూరు.